మొన్న గడిచినటువంటి ఒక 15-20 రోజుల క్రితం నాస్కామ్ అండ్ డెలాయిట్ ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్లో కూడా వారు దేశవ్యాప్తంగా ఒక 25 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తే అందులో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఫ్యూచర్ నాలెడ్జ్ హబ్స్గా, ఐటీ హబ్స్గా అవతరించేటువంటి దానికి అవకాశం ఉన్నాయనేటువంటిది కూడా రీసెంట్గా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో చూసాం. దాంతోపాటు ఇక విశాఖపట్నం గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా వారు ఎంపిక చేసినటువంటి కొన్ని 4-5 ప్రధానమైనటువంటి నగరాల్లో విశాఖపట్నాన్ని కూడా ఎంపిక చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్లో విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు కూడా మనం చూడడం జరిగింది. సో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు 16వ తారీఖున ఉదయం 11 గంటలకి ఈ క్యాంపస్ని ప్రారంభిస్తారు. ఒక 1 అవర్ పాటు ఈ ప్రాంతంలో ఈ క్యాంపస్ అందరూ కూడా వారు విజిట్ చేసి ఎంప్లాయీస్తో కూడా ఇంట్రాక్షన్ కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం కన్ఫర్మ్ చేసింది. మిగిలిన ఇతరితర కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటిది బహుశా ఈ రోజు రాత్రి కల్లా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా కన్ఫర్మేషన్ వస్తాయి. రేపు పూర్తి వివరాలు రేపు కూడా పెద్దల సుబ్బారెడ్డి గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇన్ఫోసిస్ రాక విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీనికి సహకరించినటువంటి ఇన్ఫోసిస్ ప్రతినిధులకి, ముఖ్యంగా దీనికి ఇది జరిగేటువంటి దానికి భరోసానిచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.